మానిక్, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. ఏం చేయాలి? ఇంటికి వచ్చి మంచి పని చేసావు. నేను నీతో కొంచెం మాట్లాడాలి. గెట్ అవుట్ ఆఫ్ యువర్ కార్. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నేను బయలుదేరుతాను. రియల్లీ? ఏంటి కీ లైవ్? నో, కీ లైవ్ దా తీసుకో. అరే నందిని, గివ్ మీ ద కీ. నో, కీ ఇవ్వు నందిని. లిసన్, కీ ఇవ్వు. ఒకవేళ మానిక్కి ధ్రువ్ ప్రపోజ్ చేయబోతున్నాడని ముందే తెలుసా? హౌ డిడ్ హి గెట్ టు నో ఆఫ్టర్ వి వర్ టుగెదర్? హే బేబీ, ఏంటి ఏమైంది? సీక్రెట్ టెల్ మీ నా. నేను ఒంటరిగానే ఉన్నాను. ఏంటి, నువ్వు రేపు లోనవాళ్ళ వెళ్తున్నావా ఒంటరిగా? నాట్ ఫేర్ యార్. మిగతా వాళ్ళు లేకపోతే వద్దు, నన్ను నీతో తీసుకెళ్ళు. ఇట్స్ బిన్ సో లాంగ్ యార్, వి హావెంట్ స్పెండ్ ఎనీ టైమ్ టుగెదర్. ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ నీకు నీ మైండ్ డైవర్ట్ అవుతుందనిపిస్తే ఇట్స్ ఓకే, ఎనీథింగ్ ఫర్ యూ. బట్ లిజన్, నాకు ప్రామిస్ చేయి that you'll take the new highway. Old highway kasta danger an vinnanu. Okay, adi idu neeke nee favorite milkshake. Neeku vishayam telusa? ఇది స్వయంగా నేనే తయారు చేశాను, జస్ట్ ఫర్ యూ. ఈరోజేంటి సడన్లీ అంతా బానే ఉంది కదన్నయ్య? కూర్చో. ఓపెన్గా చెప్పాలంటే మనం ముందులో ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు, ఆ డిస్కషన్స్ ఏవీ లేవు. గుర్తుందా, మనం మనసిప్పి మాట్లాడుకునేవాళ్ళం. ఆ రోజులు మళ్ళీ రావు. ఐ మిస్ ఇట్ టూ అన్నయ్య, నిజంగా. ఐ మీన్ ఒకవేళ నువ్వు నాతో ఒక్కసారి చెప్పినా చాలు, యునో, నేను చేసిన దానికంతా నేను రిగ్రెట్ అవుతున్నానని. జస్ట్ వాన్స్, ఐ స్వేర్ నేను అన్నీ మర్చిపోతాను. ఒప్పుకోవాలా? అసలు నేనేం తప్పు చేశానని ఒప్పుకోవాలి? కబీర్, తనతో నువ్వు అలయా, ప్లీజ్. ఇప్పుడు కబీర్ గురించి మాట్లాడుకో. తను హాస్పిటల్లో ఉన్నాడు. దానికి వాడే కారణం, నేనేమి చేయలేదు. ఓకే, ప్లీజ్ అన్నయ్య. ఒకవేళ ఇప్పటికీ నువ్వు చేసిన తప్పని నీకు అనిపించకపోతే there's no point in this conversation. నన్నేం అడగలేదు, తనుగా ఏం చెప్పలేదు, అలా వెళ్ళిపోయాడు. వడసి అప్టు హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. ఏమైంది? నథింగ్, ఐ జస్ట్ ఊరికే కాల్ చేశాను. నేను నోటీస్ చేశాను నువ్వు హాస్పిటల్లో దిగులుగా కనిపించావు. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? అది అడుగుతామని చేశాను, యాజ్ ఎ ఫ్రెండ్. అండ్ ధ్రువ్, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఐ నో యూ వెరీ వెల్. ఓకే దెన్, స్లీప్ టైట్. రేపు మనకి చాలా ఇంపార్టెంట్ రోజు. ఎనీహౌ, డోంట్ వరీ, నీకు నేనున్నాను.
నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా అబౌట్ మానిక్. చెప్పు, విషయం ఏంటి? షుడ్ ఐ ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ? మేబీ. నథింగ్. ఐఎమ్ గ్లాడ్ యు హవ్ గాట్ మై బ్యాక్. లేదంటే మానిక్ నన్ను. నందిని, ఐ నో హౌ యు ఫీల్ అబౌట్ మానిక్. ఐ థింక్ మీరిద్దరూ కలిసి పనిచేస్తే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. హర్షత్ని ఎరికించడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు. సో డోంట్ వరీ, నువ్వు హాయిగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్. హర్షత్, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మనం పిక్నిక్ వెళ్తున్నాం. రిలాక్స్ నవ్య, మనం పని మీద వెళ్తున్నాం, పిక్నిక్ కాదు. నువ్వు మర్చిపోయావా? ఇది ఒక మిషన్. సరే, పని ముఖ్యమే, కానీ పని చేసుకుంటూ మనం ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు కదా. నవ్య, ముందు మనం పని పూర్తి చేసి తర్వాత ఎంజాయ్ చేద్దాం, రైట్? నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉంటే మన మిషన్ మొదలు పెడదాం. Finally, it's happening. హర్షత్ కసలు తెలీదు, తన మన ట్రాప్లు ఇరుక్కుపోతున్నాడని. ఇదే కరెక్ట్ టైం, వాడి కథ ముగియబోతుంది. ఇది తీసుకో. ఏంటిది? వెల్, అదొక జామో. అది ఆన్ చేసిన వెంటనే మానిక్ ఫోన్కి నీ ఫోన్కి నెట్వర్క్ దొరకదు. హర్షత్, దీన్ని ఎలా ఆన్ చేయాలి? ఇది ఇలా ఓపెన్ చేసి ఈ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. సారీ, రిలాక్స్ గాయ్స్. ఇదిగో జామర్. అండ్ ఇదిగో నీ ఫోన్. ప్లాన్ ఏంటంటే నిన్ను నేను హైవేలో వదిలేస్తాను, అక్కడ నిన్ను వాడు చూసిన వెంటనే బండి ఆపుతాడు. ఇదంతా ఏంటి? నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావా? ఇక్కడ చేస్తున్నావు? నా బండి కింద పడి చావడానికి వచ్చిన మాత్రం చెప్పకు. నేను మానికి ఏం చెప్పాలి? తనతో నువ్వు నవ్య కనపడడం లేదని చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐ నీడ్ యువర్ హెల్ప్. మేము పిక్నిక్ వెళ్తున్నాం, పాస్బుక్ పడిపోయింది, వెతుక్కుంటున్నాం. పాస్బుక్? దానికి? నందిని, యాజ్ యూజువల్ నువ్వు పిచ్చిదానిలాగా వాగుతున్నావు. అది నవ్య. నవ్య కనిపించట్లేదు. ఐ డోంట్ నో వేర్ షీ ఇస్. నవ్య కనిపించట్లేదు. నువ్వు కనపడకుండా పోవచ్చు. కనపడటం లేదా? తనేమన్నా చిన్నపిల్ల ఏంటి కనపడకుండా పోవడానికి? కనపడకుండా పోవడం ఏంటి? నువ్వు కాల్ చేసి చూడొచ్చుగా. ఇఫ్ యు ఆర్ సో స్మార్ట్, వై డోంట్ యు కాల్? ఫైన్, నా దగ్గర తన నెంబర్ ఉంది. నెంబర్ సంఖ్య తర్వాత ఇక్కడ నెట్వర్క్ లేదే, ఏం చేయాలి? I don't think that nu nak help cheyagalavu, nene velli tane vetukunta. Aago, I
can help you. చేస్తావా? హాం. యాక్చువల్లీ కుదరదు, చేయను. అది ఎందుకంటే ముందు నువ్వు నాకు సారీ చెప్పాలి దీన్ని జరిగిన దానికి. బికాస్ యూ కాల్డ్ మీ మాన్స్టర్. ఓ, సో నేను నీకు ఎందుకు హెల్ప్ చేయాలి? ఫర్గెట్ ఇట్, ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. ఆలోచించుకో, జంగల్ తను ఎక్కడైనా వెతుకుతావు. ఐ మీన్ అడవిలో పుల్లు ఉండొచ్చు, చిరుత పుల్లు ఉండొచ్చు, పాములు కూడా ఉండొచ్చు, అవి కాటయ్యొచ్చు కూడా. ఇట్స్ ఆల్ ఆన్ యూ, రిస్కీ బట్ ఇట్స్ ఓకే, నవ్వే దొరుకుతుంది. మనకు ఓవర్ అయింది, లెట్స్ జస్ట్ గో ఇన్సైడ్. సో సారీ చెప్పు, సే సారీ ఫర్ ఎస్టర్డే. ఇతను దారుణంగా మాట్లాడుతున్నాడు, అతను తప్పు చేసి నందిని సారీ చెప్పమంటున్నాడు. లేదు నవ్య, నందిని సారీ చెప్పి తీరాలి, ఎందుకంటే నాకు మాణిక్ గురించి బాగా తెలుసు. తను సారీ చెప్పలేదనుకో ఈ ప్లాన్ వర్కౌట్ కాదు. కమాన్ నందిని, సే సారీ. హర్ష చూస్తున్నాడు, సో సారీ చెప్పు. ఫైన్, సారీ, ఇప్పుడు వెళ్దామా? ఆఫ్ కోర్స్, పదా. లెట్స్ గో. అన్నయ్య తనని ఫాలో చేస్తాడు అండ్ మనం అన్నయ్యని ఫాలో చేస్తాం. అమేజింగ్. ఐఎమ్ సారీ ఆలియా, నాకు తెలుసు నీకు కష్టంగా ఉంటుందని. టు ట్రాప్ యువర్ ఓన్ బ్రదర్, నీకు తెలుసు కదా ధ్రువ్, వి డోంట్ హ్యావ్ పేరెంట్స్. ఒకవేళ తనకు మంచిదో చెడేదో నేర్పడానికి ఎవరు లేకపోతే, సో అప్పుడు ఇలాంటి దారిని నేను ఎంచుకోవాలి అన్నయ్యని కాపాడడానికి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, వెంటనే వాళ్ళ బండిని రిపేర్ చేయండి. లెట్స్ గో. అన్నయ్య ఉన్నాడే, మాణిక్ ని నందిని అడవిలో చిక్కుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకేగా మనం వచ్చాం. వి విల్ లెట్ మాణిక్ నో. తనకి ఆపోజిట్ గా హర్షద్ ఏం చేస్తున్నాడో, తనకి కార్ కావాలంటే. లెట్స్ ఫాలో. ఓకే. వాళ్ళు జంగల్కు వెళ్ళిపోయారు. నువ్వు ఆ పంచే వాళ్ళకి రిప్లై చేయి, ఈవేళ అడవిలో ఒక ఎదురు చూడని విషయం జరగబోతోందని. కబీర్, హౌ? ప్రతిసారి ఇలా సిల్లీగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఎందుకంటే నేను చీపైన వాడినగా. నీకు విషయం తెలుసా, తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది. ఎందుకంటే హర్షద్ కి అస్సలు తెలియదు ఈ మాస్టర్ మైండ్ ప్లాన్ సూత్రధారి. ఆ ప్లాన్ ఒక మెయిన్ మైండ్ ఇక్కడ హాస్పిటల్లో పడుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. నాకే తెలియకుండా నా లోపల చీప్ థ్రిల్స్ వస్తున్నాయి. హర్షద్ కి నిజం ఎప్పుడు తెలుస్తుందని ఎదురు చూస్తున్నాను. అంటే ఇలా చేసింది ఎవరో తనకే తెలియదు కదా. నిజంగా చెప్తున్నాను, వాడికి తగిన శాస్తే జరుగుతుంది. హర్షద్ తను చేసే తప్పు ఒప్పుకున్నప్పుడు ఐ రియలీ వాంట్ టు సీ ఇట్. నా చెవులారా వినాలనుకుంటున్నాను, వాడి మొహం చూడాలనుకుంటున్నాను. కానీ నేనెప్పుడు ఈ ప్లేస్ నుంచి ఇంటికి వెళ్తానో తెలియదు. కబీర్, నీకు ఈ లూసర్ టాక్ అసలు మ్యాచ్ అవ్వలేదు. అండ్ సీ, ఇట్ ఈస్ ఓన్లీ ఓవర్ వెన్ యూ థింక్ ఇట్స్ ఓవర్. అండ్ మనకు ఒక విషయం అంత ఇంపార్టెంట్ అని అనిపిస్తే, వీ షుడ్ ఫైట్ ఫర్ ఇట్ అండ్ ట్రస్ట్ మీ, యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు నన్ను చూడు, ఐ గాట్ మై లైఫ్ బ్యాక్ కదా. కానీ ముక్తి, నువ్వు చూడడానికే మామూలుగా కనిపిస్తావు కానీ చాలా స్ట్రాంగ్ అయిన మనిషివి. ఇది ఒరిజినల్. అలాగా నిన్న రాత్రి ఎందుకని మా ఇంటికి వచ్చావు? వాట్, హావ్ యు రియలైజ్డ్ ఈ మధ్య నువ్వు చెప్పే ఒకే పదం వాట్? అది కాకుండా నువ్వు ఇంకేం వర్డ్ యూజ్ చేయట్లేదు. నువ్వేం చెప్పావు? దట్ ఐ యామ్ డమ్? ఇప్పుడు కూడా అంటాను. ఓకే, కాంట్ యు సీ హర్షద్ మన వెనకాలే వస్తున్నాడు. కమ్. వాడు ఇప్పుడు నీ కార్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఐ నీడ్ ఫ్యూ ఆన్సర్స్ ఫ్రమ్ యు మానిక్. నేనేమో నీకు ఎందుకని చెప్పాలో చెప్పు.
నువ్వు నాకు ఆన్సర్ చేయకపోతే ఒకవేళ నేను చెప్పాను అనుకో. ఒకవేళ నేను చెప్తే మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అవుతుంది, ఇది మాత్రం చెప్పగలను. మూవ్. నవ్యా, 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 నువ్వు నాతో వచ్చింది హెల్ప్ చేయటానికి. హెల్ప్ చేసే ఉద్దేశం ఉందా లేదా? నవ్యా, 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 తను లేదు, వెళ్దామా? హర్షద్, మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? ఏంటి? అందుకే కదా మీరు ప్లాన్ వేసింది, ఎందుకంటే నా పేరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు కదా నవ్యా అని. నవ్యా, నవ్యా, ఇక్కడికి దేనికోసం వచ్చావో నీకు తెలుసుగా. నవ్యాని వెతకడం కోసం నాకు తెలుసు. కాదు, నాతో ఫ్రెండ్ అవడానికి వచ్చావు ఇక్కడికి. హర్షత్ దృష్టిలో కరెక్ట్, మరి ఏదో చెయ్యి నాతో ఫ్రెండ్ అవడానికి. ఏం చెయ్యను? ఇంప్రెస్ చెయ్యి, ఆడు పాడు, నీ టాలెంట్ చూపించు. కానీ స్టార్ట్.